ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న సమస్యల్లో అవినీతి ఒకటి. ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన లంచావతారాలు నోటు ఇవ్వందే పని జరగదంటూ ప్రజల్ని పీడిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని బాధ్యత అనుకోకుండా ఆదాయ వనరుగా భావిస్తోన్న కొందరు ఉద్యోగులు ప్రభుత్వం పరువు తీస్తున్నారు. తెలంగాణలో ఇటీవల పట్టుబడ్డ అవినీతి తిమింగలాల ఇంట్లో సంపదను చూసి అందరూ నోరెళ్లబెట్టిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకునే ఉద్యోగుల భరతం పడుతోంది. తాజాగా రవాణా శాఖపై కన్నేసిన ఏసీబీ ఉమ్మడి 10 జిల్లాల్లోని అనేక ఆర్టీఓ కార్యాలయాల్లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో బట్టబయలు చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో లంచాలు తీసుకునే ఆఫీసర్లకు ఏసీబీ సింహస్వప్నంగా మారింది. లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వస్తే చాలు, వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉన్న చెక్పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందుకోసం వారు ఏకంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. మీరు వచ్చాక ఎన్ని వచ్చినాయి సార్? వెహికల్స్ మీరు వచ్చాక ఎన్ని వెహికల్స్ వచ్చినాయి? వాళ్ళు వచ్చి వచ్చి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు రావడం వాళ్ళు 14 అయితే ఎంత, 12 అయితే ఎంత, 16 అయితే ఎంత, 18 అయితే ఎంత ఫిక్స్డ్ అడగడం. 14 అడుగుతారు వాళ్ళు, 14 అంటే అవును, 14 అంటే 200, 16 అయితే 400, 18 అయితే 650 చూసారు కదా లైవ్ గా. వాళ్ళంతా క్యూ కడతారు. ఖమ్మం ఏసీబీ డీసీపీ రమేష్ నేతృత్వంలో అధికారులు లారీ డ్రైవర్ల వేషాలు వేసుకుని అక్కడికి వెళ్లారు. వచ్చింది లారీ డ్రైవర్లే అనుకుని చెక్పోస్టు సిబ్బంది వారిని 100 రూపాయలు డిమాండ్ చేశారు. ఇలా టైర్లను బట్టి వాహనాలకు రేట్లు ఫిక్స్ చేస్తూ వసూలు చేస్తున్నట్లు ప్రత్యక్షంగా చూసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంఘటనా స్థలం నుంచి 35,000 రూపాయల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఈ చెక్పోస్టులో జరుగుతోన్న అవినీతిపై పక్కా సమాచారంతోనే ఈ స్టింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఏసీబీ డీసీపీ రమేష్ తెలిపారు. అయితే సినిమాల్లో మాదిరిగా మారువేషాల్లో వెళ్లి అవినీతి అధికారుల భాగోత్తం బట్టబయలు చేసిన ఏసీబీ అధికారులపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ. వీళ్ళు దాదాపు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్, ఆన్ పాసర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కు టైర్లకి ఇంత అని చెప్పేసి, 12 టైర్కి అయితే ఇంత, 14 టైర్కి అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే ఇంత, 20 టైర్ వాళ్ళ ఒక వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రమంగా ఉన్నా కానీ, అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ ఒక పేరు దాన్ని ఒక పదంగా దాన్ని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్ సక్రంగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తాను. మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. వీటన్నిటి మీద మీరు కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక 35,000 రూపాయల అనాథరైజేషన్ క్యాష్ దొరికింది. వీళ్ళు వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా. వాళ్ళకి పేమెంటు, వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీసే వీళ్ళే ఇస్తారు. వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే 20,000 రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ఒక ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు, హుండీలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు. 14 టైర్ల లారీ అయితే ఇంత, 18 టైర్ల లారీ వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత, ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసి పోండి అంటాడు. ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు వాళ్ళు కూడా.
సార్ మాది 14 టైర్ లారీ 300 ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాఫ్ అనుకుని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ పంచుల సమక్షంలోనే మేము ఇదంతా ఈ ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా దాదాపు అట్లెళ్ళిన కూడా వాళ్ళకు 7,000 రూపాయలు వచ్చేసి ఇక్కడ ఆ పాత ప్రాక్టీస్ ప్రకారం అనుకుని వాళ్ళు ఇచ్చెళ్ళారు. ఇదంతా కూడా మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం ఈ అమౌంట్ కూడా. ఇక్కడ ఎవరైతే డ్యూటీలో సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కన్సర్న్డ్ ఎంవీఏ గారు కూడా యాక్చువల్గా యూనిఫామ్లో ఉండాలి. ఆయన కూడా యూనిఫామ్లో లేకుండా మఫ్టీలో కూర్చోన్నారు. అది తప్పది, ఎందుకంటే ఇది ఒక యూనిఫామ్ సర్వీసు, ఇది బోర్డర్ చెక్ పోస్టు. ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్టు దగ్గర ఉండాల్సిన అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం, ఇంత హ్యూజ్ క్యాష్ దొరకడం, మీ కళ్ళ ముందే అందరి ముందు స్వయంగా వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి డబ్బులు ఇవ్వడం, ఒక లంచం తీసుకోవడం ఎంత ఘోరం అనేది మీరు రీసెంట్ కాలంలో చూస్తూ ఉన్నారు. ఎంతమంది ఇదవుతున్నారు అయినా కానీ ఇక్కడ డెలిబరేట్గా ఇక్కడ వాళ్ళు వచ్చేసి హుండీలో డబ్బులు వేసినట్టు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇది, ఇది స్టేట్ బోర్డర్ ఇది. ఈ బోర్డర్లో ఉన్నటువంటి ఒక ఎంవీఏ గారు ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఆథరైజ్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్ ఆథరైజ్డ్ ప్లేస్లో వాళ్ళు డబ్బులు ఈ విధంగా తీసుకోవడం ఇది అఫెన్సు. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఏం లేదండి, ప్రైవేట్ సిబ్బందిని కూడా విచారిస్తున్నాం. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఇది గవర్నమెంట్ ప్రొక్లైమ్డ్ ప్లేస్ ఇది, ఈ ప్లేస్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి, వాళ్ళ దగ్గర అమౌంట్ దొరకాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఈ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళు పబ్లిక్ ప్లేస్ మన ఈ ప్లేస్లో వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఇవన్నీ విచారిస్తున్నాం. విచారించి మళ్ళీ మీకు డీటెయిల్స్ అని మేము సో లారీ ఓనర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఇచ్చేస్తారు. కంప్లైంట్లు గతంలో కూడా ఉన్నాయి వీళ్ళ మీద, మేము వాటి మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు టైం చూసుకొని ఈ టైంలో మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని మా సిబ్బందితో వచ్చేసి రావడం జరిగింది. మా ఇన్స్పెక్టర్స్ సునీలు, శేఖరు మరియు మా స్టాఫ్ అంతా వచ్చి ఈరోజు రైడ్ చేయడం జరిగింది.